వారు ఆ స్థలమును వదిలి గలిలయ గుండా ప్రయాణము చేసిరి. యేసు ఆయన శిష్యులకు బోధించుచున్నారు గనుక వారు ఎక్కడ ఉన్నారో ఎవనికిని తెలియట యేసుకు ఇష్టం లేదు. తన శిష్యులకు ఉపదేశిస్తూ వారితో, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, కాని మూడు దినముల తర్వాత ఆయన తిరిగి లేచునని వారితో చెప్పెను. ఆయన చెప్పిన మాటలకు భావము వారికి అర్థము కాలేదు, కాని దాని గురించి ఆయనను అడుగుటకు భయపడిరి. తరువాత వారు కపెర్నహోముకు వచ్చిరి. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు, మీరు త్రోవలో దేని గురించి తర్కించుచున్నారని వారిని అడిగెను. వారిలో ఎవరు గొప్పవారని మార్గములో ఒకరితో ఒకరు వాదించుకునిరు గనుక వారు ఏమీయూ మాట్లాడలేదు. అప్పుడాయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పెను. ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యలో నిలవబెట్టి ఆ చిన్న బిడ్డను తన చేతిలో ఎత్తుకుని వారితో ఇలా చెప్పెను, ఎవరైనా ఈ చిన్న బిడ్డలలో ఒక బిడ్డను నా పేరులో చేర్చుకున్నట్లయితే వారు నన్ను చేర్చుకున్నట్లే, మరియు ఎవరైనా నన్ను చేర్చుకొనినట్లయితే వారు నన్ను కాదుగాని నన్ను పంపిన వాణిని చేర్చుకొనుచున్నారు. బోధకుడా, మీ పేరులో ఒకడు దయ్యములను వెళ్లగొట్టుట మేము చూసితిమి, అతడు మమ్ములను వెంబడించుటలేదు, కనుక అతన్ని ఆపు చేయుటకు మేము ప్రయత్నించామని యోహాను యేసుతో చెప్పెను. అందుకు యేసు, అతన్ని ఆటంకపరచకుడి, నా పేరులో ఒక అద్భుతమును చేసిన తర్వాత నా గురించి చెడ్డగా ఎవరునూ మాటలాడలేరు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడు. మీతో నేను నిజముగా చెప్పుచున్నాను, మీరు క్రీస్తు శిష్యులని ఎవరైనను త్రాగుటకు మీకొక గిన్నె నీళ్లను ఇస్తే వారు తమ ప్రతిఫలమును పోగొట్టుకోరు. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని పాపము చేయుటకు ప్రేరేపించేవారు ఎవరో వారి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టి సముద్రములో పడవేయబడుట వారికి మేలు. నీ చెయ్యి నిన్ను పాపము చేయడానికి ప్రేరేపించిన ఎడల దానిని నరికివేయుము. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడిగా జీవములోనికి ప్రవేశించుట మేలు. ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. నీ పాదము నిన్ను పాపము చేయడానికి ప్రేరేపించిన ఎడల దాని నరికివేయుము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాణుగా జీవములోనికి ప్రవేశించుట మేలు. ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. నీ కన్ను నిన్ను పాపము చేయడానికి ప్రేరేపించిన ఎడల దాని తీసి పారవేయుము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి ఒక్కరూ అగ్ని చేత పరీక్షింపబడుదురు. ఉప్పు మంచిదే గాని ఉప్పు దాని రుచి కోల్పోతే దేనిచేత దానిని తిరిగి ఉప్పగా చేయగలవు? మీలో మీరు ఉప్పు సారము గలవారాయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. యేసు కపెర్నహోము నుండి యూదయ ప్రాంతమునకును మరియు యోర్దాను ఆవలికి వెళ్ళెను. అప్పుడు ఆయన చుట్టూరు జనము చేరిరి కనుక ఆయన తన అలవాటు ప్రకారము వారికి బోధింపసాగెను. కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఒక మనుష్యుడు తన భార్యను విడిచిపెట్టుట ధర్మమా అని యేసును పరీక్షించిరి. మోషే మీకు ఏమి ఆజ్ఞాపించెను అని అడుగగా, ఒక పురుషుడు విడాకుల పత్రము రాసి ఆమెను పంపివేయవచ్చునని మోషే అనుమతించెను అని అన్నారు. అందుకు యేసు, మీ హృదయాలు కాఠిన్యముగా ఉన్నవి కనుక మోషే ఈ ఆజ్ఞను మీ కొరకు రాసెనని వారికి జవాబు ఇచ్చెను. సృష్టి ప్రారంభములో దేవుడు వారిని పురుషునిగా స్త్రీగా చేసెను. ఈ కారణము చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఒక్క శరీరముగా అవుదురు. కనుక వారు ఇక మీదట ఇద్దరు కారు గాని ఒక్క శరీరమే. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు వీటి గురించి యేసుని అడగగా, యేసు ఎవరైనను తన భార్యను విడిచి
వేరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆమెకు విరుద్ధముగా వ్యభిచారము చేయుచున్నాడు. అలాగునే ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారం చేయుచున్నదని చెప్పెను. ప్రజలు తమ చిన్న బిడ్డలను యేసు ముట్టవలెనని వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చుచుండిరి. కాని శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న పిల్లలను నా దగ్గరకు రానియుడి, వారిని ఆటంకపరచకుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని వారితో చెప్పెను. ఎవరైనను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును స్వీకరించకపోతే వారు ఎన్నడూ దానిలోకి ప్రవేశించరని నేను మీకు నిజంగా చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన పిల్లలను ఎత్తుకుని తన చేతులను వారి మీద ఉంచి వారిని దీవించెను. యేసు ప్రయాణమైపోవుచుండగా ఒక పురుషుడు ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఆయన ముందు మోకాళ్ళూని, మంచి బోధకుడా, నిత్య జీవమును పొందుకొనుటకు నేను ఏమీ చెయ్యవలనని ఆయనను అడిగెను. అప్పుడు యేసు, నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుచుచున్నావు? దేవుడు తప్ప ఎవరునూ మంచివారు లేరని చెప్పెను. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అనెను. బోధకుడా, నేను బాల్యం నుండే వీటన్నింటినీ ఆచరించుచున్నానని చెప్పెను. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి లేదు అని చెప్పి, నీవు వెళ్ళి నీకు ఉన్నవన్నీయూ అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు నీవు పరలోకంలో ధనమును కలిగి ఉందువు, తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పెను. అతడు గొప్ప ఆస్తిని కలిగి ఉన్నాడు కనుక తన ముఖమును చిన్నబుచ్చుకుని విచారముతో వెళ్ళిపోయెను. యేసు తన శిష్యుల వైపు చూచి, ధనికులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టమని చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడిరి. కాని యేసు, పిల్లల్లారా, దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టమని మళ్ళీ వారితో చెప్పెను. ఒక ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒక ఒంటె సూది కన్నంలో నుండి వెళ్ళుట సులువు. అందుకు శిష్యులు ఇంకా ఆశ్చర్యపడి, అయితే ఎవరు రక్షింపబడగలరు అని ఒకరితో ఒకరు అనుకొనిరి. యేసు వారి వైపు చూచి, ఇది మనిషి వలన అసాధ్యమే, కాని దేవుని వలన సాధ్యమే, దేవుని వలన అన్నీయూ సాధ్యమే అని చెప్పెను. అప్పుడు పేతురు, మిమ్మల్ని వెంబడించుటకు అన్నిటినీ విడిచియున్నాము అని అనగా, యేసు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, ఎవరైతే ఇంటిని, సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలములను నా కొరకును సువార్త కొరకును విడిచిపెట్టుదురో వారు ఈ యుగమందు హింసతో పాటు ఇళ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను మరియు పొలములను రానున్న యుగమందు శాశ్వత జీవితమును 100 రెట్లు పొందుకొందురు. గాని మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురని నేను ఖచ్చితంగా వారికి చెప్పుచున్నాను.